పార్టీలు మధ్యాహ్న భోజనాలు ఇవన్నీ అయ్యి ఒక్కొక్క సెక్షన్ ని డిప్యూట్ చేసుకుంటూ తీసుకొచ్చే పని. కేంద్రపు డబ్బులు నేరుగా వెళ్తున్నటువంటి వర్గాలని ఫస్ట్ టార్గెట్ చేయమంటున్నారు. వాళ్ళకి ఇప్పటిదాకా ఏంటంటే గవర్నమెంట్ స్టేట్ ఇస్తోందని తెలుసు కానీ కేంద్రం ఇస్తోందని తెలియదు. వాళ్ళకి చెప్పే కార్యక్రమం ఒకటి గ్రౌండ్ లెవెల్లో చేస్తున్నారు. అట్లాగే నిదానంగా ప్రతి అంగన్వాడీ దగ్గర ఫోటోలు మోడీ ఫోటోతో స్టిక్కర్లు ఇట్లాగా ఈ మీ అంగన్వాడీలో ఈ పిల్లలందరికీ మీ పిల్లలకి ఇస్తున్న పౌష్టిక ఆహారం కేంద్ర ప్రభుత్వం అంది. అట్లాగే మహిళలకి గర్భిణులకి ఇస్తున్నటువంటిది అలాగే మన బాలింతలకు ఇచ్చేటువంటి ఫుడ్ కేంద్ర ప్రభుత్వం ది, ఇదంతా మోడీ పథకం అని చెప్పేటువంటి కాన్సెప్ట్. దాంతోపాటుగా ఈ రేషన్ షాపుల దగ్గర ఈ ప్రచారం మీకు ఇస్తున్న ఉచిత బియ్యం ఇప్పుడు రేపు డిసెంబర్ దాకా ఈ ఏడాది డిసెంబర్ దాకా ఇస్తున్నారు కదా. భారతదేశ చరిత్రలోనే మధ్య ఉచిత బియ్యం అనేటువంటిది ఎప్పుడన్నా ఉందా గతంలో? ఇదిగో మీకు వస్తున్నది మోడీ వలన. మోడీ ఇచ్చే బియ్యం 11 కేజీలు ఎన్ని ఇస్తారు అనుకుంటా? 5 కిలోలు ఒక్కొక్కరికి. ఐదుగురికి ఇస్తారు. ఇంట్లో ఐదుగురు ఉంటే ఐదుగురు, నలుగురు ఉంటే నలుగురు, మనిషికి 5 కిలోలు. అది ఇదంతా ఇస్తున్నారు అని చెప్పేది. అది కాకుండా మళ్ళీ వృద్ధులకు సంబంధించి అయి ఉన్నాయి, 70 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళకి అంత్యోదయ కార్డు, అవన్నీ ఇప్పుడు స్ట్రీమ్ లైన్ చేశారు అనమాట. చేసేసి ఒక్కొక్కరికి 5-10 కిలోలు అనే కాన్సెప్ట్ పెట్టేస్తున్నారు అనమాట. అవన్నీ ఇప్పుడు ప్రచారం చేసుకెళ్ళడం అనేటువంటిది వీళ్ళ ఉద్దేశం. కానీ పొలిటికల్ స్ట్రాటజీ ఏంటి భారతీయ జనతా పార్టీ అంటే? ప్రధానంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మూడు విషయాల్లో క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని. ఒకటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో పొత్తుల విషయంలో ఏం చేయబోతుంది బీజేపీ. ఓకే, జనసేన ఆల్రెడీ పొత్తుగా ఉంది అఫీషియల్గా, ఇంకా ఏంటి వాట్ నెక్స్ట్ అనేది. ఒకవేళ టీడీపీతో కలిసి వెళ్తారా ఏంటి, ఇదేమన్నా కార్యకర్తలకి క్లారిటీ ఇస్తారా? రెండోది రాజధాని విషయంలో బీజేపీ వ్యూహం ఏంటి, అమరావతి కట్టుబడి ఉందా లేదా? ఆ మధ్యన తిరుపతి యాత్రలో వీళ్ళని కలిసి వెళ్ళమని ఏదో దిశానిర్దేశం చేశారు కానీ కలవలేదు అనేది. ఇక మూడో అంశం వచ్చేసరికి వైసీపీ మీద, ప్రభుత్వం మీద, లేదంటే ప్రభుత్వం చేస్తున్న అవినీతి మీద మాట్లాడాలి. ఇప్పటి వరకు కేంద్రం నుంచి ఆ దిశగా ఏమీ రాలేదు, దిశానిర్దేశం ఏం చేయలేదు. ఇప్పుడు ఈ మీటింగ్స్లో ఏమన్నా చేస్తారా అమిత్ షా? ఈ మూడు విషయాల మీద మాట్లాడే అవకాశం ఉందా? ఇవన్నీ ఆంధ్రజ్యోతి వాళ్ళ సమస్య తప్పించి నిజమైన సమస్య కాదు. సోమవీర రాజు తిడుతుంది ఏంటి ఎప్పుడు, కాకపోతే అతన్ని ఫోకస్ చేయరు. సోమవీర రాజు మాట్లాడితే